కార్తీక మాసంలోని ఇరవై ఐదవ రోజున మనము ఏం దానంగా ఇవ్వాలి అలాగే ఆ రోజున ఏ దేవుణ్ణి పూజించాలో ఈ వీడియోలో చూద్దాం కార్తీక మాసంలోని ఇరవై ఐదవ రోజు డిసెంబర్ రెండవ తేదీ రోజు వస్తుంది అలాగే కార్తీక మాసంలోని ఇరవై ఐదవ రోజు యొక్క తిథి అనేది దశమి అది డిసెంబర్ రెండవ తేదీ రోజు మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంటుంది ఆ తర్వాత ఏకాదశి ప్రారంభమవుతుంది కార్తీక మాసంలో ద్వాదశి తిథి ఎంత ప్రాముఖ్యతతో కూడుకున్నదో ఏకాదశి తిథి కూడా అంతే ప్రాముఖ్యత తో కూడుకున్నది అలాగే ఈ రోజు ఏకాదశి మధ్యాహ్నం రెండు తర్వాత నుంచి వస్తుంది కార్తీక మాసంలో మనం చేసే ప్రతి దానం కూడా ఎంతో ప్రాముఖ్యతతో కూడుకున్నది ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రతి రోజు కూడా చాలా అమూల్యమైనది అలాగే కార్తీక మాసంలో మనం చేసే పూజలు వ్రతాలు ఆచరించినట్లయితే మిగతా రోజుల్లో చేసిన దానికన్నా సత్ఫలితాలను ఎక్కువగా పొందవచ్చు అలాగే ఏ తిదిన ఏమి దానం చేయాలి అలాగే ఆ రోజున ఏ దేవుని మంత్రం పఠించాలి అనేది చాలా చాలా వరకు కూడా మన పురాణాలలో స్పష్టంగా చెప్పబడింది కార్తీక మాసంలో మనము ప్రతి పండుగకు సంబంధించి ఎలా నిర్వహించుకోవాలి అలాగే ప్రతిరోజు ఏమి దానంగా ఇవ్వాలి అనే దాని గురించి మనకు పురాణాలు స్పష్టంగా చెప్పబడ్డాయి అందులోని కార్తీక మాసంలోని ఇరవై ఐదవ రోజు అయినటువంటి డిసెంబర్ రెండవ తేదీ రోజున తిది దశమి ముగింపు మధ్యాహ్నం రెండు గంటలకు ఈ రోజున మనము అన్న సంతర్పణలను చేసినట్లయితే విష్ణుమూర్తి సంతోషిస్తాడు ముఖ్యంగా మన కోరికలను నెరవేరు అందుకే ఈ రోజున మన పెద్దలకు అన్న సంతర్పణలను చేయాలి అలాగే ముఖ్యంగా మనము అన్న సంతర్పణలను చేసేటప్పుడు మనము ఎవరి పెద్దల కోసమైతే చేస్తున్నామో ఆ పెద్దల వయస్కులకు కనుక మనము భోజనాలను నిర్వహించినట్లయితే వారు చాలా సంతోషిస్తారు ముఖ్యంగా మన పెద్దలు సంతృప్తికరంగా ఉంటేనే మన ఇంట్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ప్రతి ఒక్కరి యొక్క ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఇంట్లోని చిన్న పిల్లలు చాలా సంతోషకరంగా ఉంటారు వారికి ఎలాంటి ఇబ్బందులు రాక కుండా ఉంటాయి అందుకే కార్తీక మాసంలోని ఈ ఇరవై ఐదవ రోజున మనము మన పెద్దల పేరు మీద అన్న సంతర్పణలను చేయటం మంచిది ముఖ్యంగా వారి సమ వయస్కులకు చేయడం మరీ మంచిది కూడా అలాగే ఈ రోజున మన శక్తి మీద అర్హత కలిగినటువంటి పేదవారికి ఏది దానంగా ఇచ్చినా కానీ మంచిది అలాగే ఈ రోజున మనము అష్ట దిక్పాలకులను మనము పూజించాలి ఈ విధంగా చేస్తే మనకు అ మనకు అఖండ కీర్తి ప్రతిష్టలు ఇంకా ఉన్నత పదవులు లభిస్తాయి అందుకే ఈ రోజున మనము అష్టదిక్పాలకులను పూజించాలి ఇంకా మన పెద్దల పేరు మీద వారి సమవయస్కులకు అన్న సంతర్పణలను నిర్వహించాలి ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి